नमः किं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः ओम राधे 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 హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వెన్నెలా వ్లాగ్స్. ఈ మా ఇంట్లో మొక్కకి చాలా పూలు వచ్చాయండి ఒకేసారిగా. సో చాలా బాగా అనిపించి ఇలా ఒక వీడియో తీసి పెట్టుకున్నాను. అండ్ ఇది వింటర్ స్టార్ట్ అవుతోంది కాబట్టి కొంచెం కొంచెంగా తగ్గిపోతాయి తర్వాత. సో అంతకంటే ముందు బాగా హెల్తీగా ఉన్నప్పుడు ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి ఇలా తీసుకున్నానమాట. ఇప్పటికే టెంపరేచర్ అయితే తగ్గిపోయింది, ఎండగా ఉంటున్నా కానీ చలి బాగా తెలుస్తోంది. చాలా పువ్వులు వచ్చాయి చెట్టుకి, అందుకని చెప్పి ఒక వీడియో తీసుకున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే వంటతో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, గోవర్ధన్ పూజ అని ఒకటి ఇక్కడ జరుగుతుంది. ఆ పండగ ఎలా చేస్తారు ఏంటి అని తెలియదు, బట్ అందులో పేరు ఇచ్చాము ప్రసాదం అంటే నైవేద్యం పెట్టడానికి ఇవ్వచ్చు అని. యాక్చువల్గా ఆ పండగకి చాలా స్వీట్స్ హాట్స్ అవన్నీ కృష్ణుడికి మనం నైవేద్యంగా ఇస్తారట. సో దానికోసం మేమైతే చక్కెర పొంగల్కి నేమ్ ఇచ్చాము. అది ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చక్కెర పొంగల్ కోసం అని చెప్పి ముందు పెసరపప్పు తీసుకొని ఇలా మంచిగా వేయించి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇలా రైస్ ఇంకా పప్పు కలిపి కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు రైస్కి తగ్గట్టుగా ఒక క్వాంటిటీ మనం అనుకుంటాం కదా ఎంత రైస్ పెడతామని చెప్పి దానికి తగ్గట్టుగా. సో అలా నేను కొంచెం బెల్లం ఇలా తురిమి పెట్టుకున్నాను, దాన్నే ఇలా పాకంలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. బెల్లం ఒక కప్ అన్నమాట, ఒక 1/4 లాగా కొంచెం షుగర్ కూడా వేశాను టేస్ట్ కోసం అని చెప్పి. అంటే మొత్తం బెల్లమే చేసుకోవచ్చు, అది ఇది రెండు కలిపి కూడా వేస్తారు. సో నేను అలా వేశాను. ఇలా చూసారా బెల్లం కరిగిపోయి ఇట్లా అయిపోయింది. మరీ ముద్రపాకం కూడా ఉండకూడదు అన్నారు, అప్పుడు గట్టిగా అయిపోతుందిట. సో ఇప్పుడు ఈ బెల్లం పాకం పట్టాను కదా, అది నేను ఇలాగ ఒక చిన్న వడపోసేది ఉంటే దానిలో వడపోస్తున్నాను. ఎలాగైనా బెల్లంలో కొంచెం చిన్న చిన్న ఉంటాయి, సో ఆ మలినాలు ఏమైనా ఉంటే ఇందులోకి ఇలా వచ్చేస్తాయని. ఇప్పుడు ఆ బెల్లం పాకం అనేది మరీ పాకంలా పట్టించను, జస్ట్ లైట్గా అట. సో నేను కూడా ఇది నేర్చుకొని చేస్తున్నాను, అందుకని అలా లైట్గా పాకం పట్టించి అంటే ఇంకా కొంచెం వాటర్ లాగానే ఉంటుంది. సో అట్లా దీనిలో ఇప్పుడు ఆ రైస్ని మనం ఉడికించాలి. సో ఈ పప్పుకి రైస్కి అంతా ఇప్పుడు ఆ బెల్లం పాకంలో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది తీయగా. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి, చక్కెర పొంగల్కి చాలా నెయ్యి పడుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యిని ఒక ప్యాన్లో వేడి చేసి అందులో కొబ్బరి ముక్కలు వేశాను. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కల్లో తర్వాత జీడిపప్పు కూడా వేశాను. ఈలోపు ఇక్కడ కొంచెం ఉడుకుతూ ఉంది కదా, దాంట్లో కొంచెం తేనె వేశాను. తేనె వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందట, అండ్ కలర్ టెక్స్చర్ కూడా బాగుంటుంది, మంచి షైనీ లుక్ వస్తుంది అని చూశాను. సో అందుకని చెప్పి కొంచెం తేనె కూడా వేశాను.
మొత్తం అయిపోయాక ఒక చిన్న ఒక పించ్ పచ్చకర్పూరం వేసానండి. మంచి స్మెల్ వస్తుంది మనకి టెంపుల్స్లో, ఈ లడ్డూస్లో, పులిహోరల్లో, ఇలాంటి అన్నంతో చేసే వీటిల్లో, పొంగలి వాటిలో మంచి స్మెల్ వస్తుంటుంది కదా, అది పచ్చకర్పూరం వేయడం వల్ల వస్తుంది. చాలా కొంచెం వేసుకోవాలన్నమాట, వేసి వేయనట్టు మంచి స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. సో ఇలా ఒక మీడియం ట్రేకి తీసుకురావాలి అని చెప్పారు, అందరికీ క్వాంటిటీస్ చెప్పారనమాట ఎంతెంత తీసుకురావాలి అని. సో మేము ఈ ట్రే తెచ్చిపెట్టుకున్నాము. సో మొత్తం అలా ట్రేలోకి నేను షిఫ్ట్ చేస్తాను. అండ్ ఫైనల్గా కూడా పైన ఒకసారి కొంచెం ఒక ఇదిలాగా కొంచెం తేనె వేసానన్నమాట. ఇప్పుడు టెంపుల్కి వచ్చేసాము. చూడండి ఎంత అందంగా అలంకరించి ఉంచారు. చాలామంది తీసుకొచ్చారనమాట ఇలా నైవేద్యాలు పెట్టడానికి. అన్ని నైవేద్యాలని ఇలాగా ఒక మట్టి మూకుళ్ళు అవి ఉంటాయి కదా, కొన్ని కొన్ని వాటిల్లో పెట్టి పెట్టారు. కొన్ని చూసారా, ఈ స్నాక్స్ లాంటివి, అంటే స్వీట్స్, హాట్స్, అన్ని రకాలు అనమాట. సో ఇలా పైన ఒకటేమో అన్నకూట అని చేస్తారు. సో అక్కడంతా రైస్ని అలా కొంచెం ఒక కొండలాగా పెట్టారు. ఇక ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. మనం ఒకసారి అన్ని డీటెయిల్గా ఏమేమి పెట్టారో కూడా చూసేద్దాము. అండ్ ఇక్కడ సైడ్కి చూసినట్టయితే ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ బొమ్మలు అన్నీ కృష్ణుడికి వెల్కమ్ చెప్తున్నట్టుగా, అండ్ కృష్ణుడి గురించి పాటలు పాడుతున్నట్టుగా, ఆయన వస్తున్నారని చెప్పి ఆ వాయిద్యాలన్నీ వాయిస్తున్నట్టుగాను అలా ఉన్నాయి. ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఈ పండుగ గురించి మేము ఇక్కడ ఏం విన్నామో మీతో షేర్ చేసుకుంటామండి. ఏంటి అనంటే, గోవర్ధన పూజ రోజు ఇలా రకరకాల ఐటమ్స్ పెడతారు కదా, యాక్చువల్గా ఇవి 56 రకాలు పెడతారట మామూలుగా. అంటే కౌంట్ వైజ్గా చూసుకుంటే 56 ఎందుకు అనంటే, శ్రీకృష్ణుడికి యశోదమ్మ రోజుకి 8 సార్లు తినిపించేదిట. అలాగా ఇంద్రుడు వర్షాన్ని కురిపించినప్పుడు 7 రోజుల పాటు ఈయన శ్రీకృష్ణుడు చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టి మొత్తం గోకులాన్నంతటిని కాపాడతారు కాబట్టి. సో 7 రోజుల పాటు ఆయన అలా గోవర్ధన గిరిని ఎత్తుకొని అలాగే ఉన్నాడు. అండ్ రోజుకి 8 సార్లు ఆవిడ తినిపిస్తారు కాబట్టి 7 రోజులు రోజుకి 8 సార్లు చొప్పున 7 8 56 అని చెప్పి 56 రకాలు చేసి పెడతారట. అలాగ 56 అనే ఒక కౌంట్ వచ్చింది అని చెప్పారు. सभी गरीब लोगों को जाता है. कृष्णा का एक मैसेज है इसके अंदर. कृष्णा कहते हैं दीपावली पे तुमने खूब मिठाई खाई, खूब तुमने आनंद लिया, छप्पन भोग खाए, मगर वो जो गरीब लोग हैं जो वहां पर रहते हैं आसपास, छोटा छोटा दिया बनाते हैं, छोटा छोटा पत्थर बनाते हैं, पेड़ों से पत्ते इकट्ठे करके मंदिर में लाते हैं, लकड़ी तोड़ के लाते हैं, तो उन लोगों का दिवाली तो आप लोगों ने कुछ सेलिब्रेट नहीं किया. तो कृष्णा ये मैसेज देते हैं अन्नकूट के ऊपर, आज तो आप लोग भाग्यशाली हैं, ये सारा का सारा प्रसाद आपको मिलेगा. नाथ द्वारे में अन्नकूट का प्रसाद एक भी डिवोटी को नहीं मिलता है. वो सारा प्रसाद वहां के जितने गरीब लोग हैं, दे विल कम एंड दे विल लूट द प्रसाद. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ నాథ్ ద్వారా అని ఒక ప్లేస్ ఉంటుందండి, శ్రీనాథ్జీ టెంపుల్ ఉంటుంది రాజస్థాన్లో. సో ఆ టెంపుల్లో ఎలా చేస్తారంటే, ఏదైతే ఈ గోవర్ధన పూజ రోజు అన్నకూట ఇదంతా చేస్తారో, అది ఇప్పుడు మనం ప్రసాదం పెట్టిన తర్వాత ఎవరైనా తీసుకోవచ్చు అని ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు గుడి ముందర ఉండేవాళ్ళు లేదా చిన్న చిన్న రోడ్డు మీద ఏదైనా అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు టెంపుల్లోకి వచ్చి అంత తీసుకోలేరు కదా, గుళ్ళో వచ్చి ప్రసాదం అందరు ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు అన్నట్టుగా రారు కదా. అలా కాకుండా ఆ రోజు మాత్రం
ఏదైతే ఈ మనకి ఇక్కడ రకరకాల ఇవన్నీ పెడతారో నైవేద్యాలన్నీను అవన్నీ పేదవాళ్ళే ఆ రోజు తీసుకోవాలి అని మామూలు వాళ్ళు ఎవరూ తీసుకోవడానికి ఉండదు వేరే వాళ్ళు ఓన్లీ పేదవాళ్ళకి మాత్రమే అదని చెప్పి వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళొచ్చట ఎవరు ఆపరట మామూలుగా గుళ్ళలోకి వస్తే ఒక్కొక్కసారి ఆపుతారు కదా అలా కాకుండా ఆ రోజు ప్రొటెక్షన్ కూడా ఇస్తారట వాళ్ళకి అంటే చాలా రష్గా వచ్చేసి తీసుకువెళ్ళిపోతుంటారు కదా ఎవరు ఎవరిని అరవడం ఆపడం అలాంటివి ఏవి ఉండదట సో ఆ రోజు వాళ్ళకి ఆ రోజు పండగ అని చెప్పి అక్కడ అలా చేసుకుంటారట ఇక ఇక్కడ అన్నంతోటే ఎందుకలా రాశిలాగా పోస్తారు కొండలా చేస్తారు అని ఎందుకు అనంటే ఇప్పుడు 7 రోజుల పాటు శ్రీకృష్ణుడు అలాగా గోవర్ధన పర్వతాన్ని పెట్టి ఉంచి అందరినీ కాపాడారు కదా 7 రోజులు అది పూర్తయిపోయిన తర్వాత అందరూ ఆయనకి కృతజ్ఞతతో వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోంచి కూడా మంచిగా ఆయనకి తినిపించడానికి అని చెప్పి ఇంట్లో వంటలు చేసుకొని రకరకాలు తీసుకొస్తున్నారు అలాగే ఒక పెద్ద బ్రాహ్మణుడు ఉన్నట ఆయన కూడా ఏదైనా తన తరపు నుంచి శ్రీకృష్ణుడికి ఇవ్వాలి అందరూ ఇస్తున్నారు కదా అనుకుని ఇంట్లో చూస్తే కొంచెం మాత్రం బియ్యం ఉన్నాయి అని చెప్పి అతని భార్య దాన్నే ఉడికించి అన్నం ఆయనకిచ్చి పంపిస్తుంది అయితే 7 రోజుల పాటు వర్షం బాగా పడింది కదా వర్షం పడితేనే కదా ఈయన గోవర్ధన పర్వతాన్ని చిటికెన్ వేలు మీద నిలబెట్టాడు అందరినీ కాపాడడానికి సో ఆ వర్షం పడి ఆ దారి అంతా బాగోలేక ఆ బురద బురదగా ఉండి జారిపోయి ఈయన చేతిలోంచి ఈయన ఏదైతే శ్రీకృష్ణుడికి తినిపించడానికి తెస్తున్నాడో ఆ అన్నం నేలపాలైపోయిందిట అప్పుడు ఆయన బాధపడుతూ ఉంటే నారద మునీంద్రులు వచ్చి అక్కడికి ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు మనం శ్రీకృష్ణుడికి తినిపించడానికి నువ్వు తీసుకెళ్తున్నావు కదా ఎప్పుడైనా భగవంతుడికి మనం ఏదైనా ఎప్పుడు తీసుకుంటాడు ప్రసాదం మనం పెట్టింది అని అంటే మనం అక్కడ పెట్టి మనం చేసే ఇవన్నీ ఉపచారాలు చేస్తామంటే మనం ఎప్పుడైతే ఆయనకి అనుకొని మనం భగవంతుడికి ఇది చేస్తున్నాము అని ఎప్పుడైతే తలుచుకొని చేస్తామో అప్పుడే ఆయన స్వీకరిస్తాడు అప్పుడే ఆయన స్వీకరించేసినట్టే కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకెళ్తున్న అన్నం కూడా శ్రీకృష్ణుడికి చేరిపోయింది అని చెప్పారట చెప్తే ఆయన ఇక్కడ నేల మట్టిలో కలిసిపోయింది కదా అని బాధపడ్డాట సరే చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే శ్రీకృష్ణుడి నోటికి ఈ మట్టితో కూడిన ఈ అన్నం కూడా ఉందిట దాన్ని చూసి ఆయన సంతోషించి చాలా ఆనందపడి ఇంతమంది ఇన్ని రకాలు పిండి వంటలు పెడుతూ ఉంటే నేను తీసుకొచ్చే కొంచెం అన్నం స్వీకరించావా దేవుడా అని చెప్పి ఆయన సంతోషిస్తాడట సో అప్పటి నుంచే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే గోవర్ధన పూజ జరుగుతుందో అప్పుడు అన్నకూట కూడా చేయాలి గోవర్ధన పర్వతాన్ని ఇలా అన్నంతో ఒక పర్వతంలాగా ఒక కొండలాగా చేయాలి అని చెప్పారట అప్పటి నుంచి అలాగే చేస్తున్నారట ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా గోవర్ధన పర్వతాన్ని త్రేతాయుగంలోనే ఆంజనేయ స్వామి మనకి సేతుబంధనం చేశారు కదా శ్రీరామ్ శ్రీరామ్ అని చెప్పి రాళ్ళు వేస్తే సముద్రంలో అవి తేలుతూ ఉండడంతో సో అలా వేసి ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు కదా సో అలా ఒక్కొక్క రాయి వేస్తే ఎప్పటికవుతుంది ఒక పెద్ద పర్వతాన్ని తెచ్చి వేసేస్తాను అని చెప్పి ఆంజనేయ స్వామి గోవర్ధన పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్ళారట సో అప్పుడు శ్రీరాములు వారు చెప్పారట అక్కడ ఇది ద్వాపర యుగంలో నా లీలకి ఈ పర్వతం కావాలి అలాగే ఈ పర్వతం మొత్తం ఋషులు మునులు తపస్సు చేసుకుంటున్నటువంటి పర్వతం ఇది వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు సో ఇది మనం సముద్రంలో వేసి దీని మీద నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి కదా మన పాదాలు పెట్టి వెళ్ళాలి అలా చేయకూడదు ఇది నా చిటికెన్ వేలు మీద నేను మోస్తాను ఈ పర్వతాన్ని ఇది ద్వాపర యుగంలో లీల కోసం అని చెప్పి అప్పుడు ఆపారట అది చెప్తున్నారు रस का रूप देखना है तो राधा के साथ आपको आनंद मिलेगा अगर आपके परिवार के अंदर प्रेम की कमी हो तो भगवान कृष्ण का यशोदा के साथ खेलते हुए चित्र का ध्यान करना तुम्हारे परिवार में प्रेम की वृद्धि हो जाएगी गीता का जो चित्र है भगवान रथ पर बैठे हैं उसका ध्यान कर लेना आपके सारे कार्य सिद्ध हो जाएंगे
तो भगवान का जो स्वरूप है गोवर्धन, ये रक्षा का स्वरूप है। अच्छा, हम लोग ये सोचते हैं 56 भोग भगवान लेते हैं। कहने में आता है कि कृष्णा को 56 भोग लगाए जाते हैं। कोई मुझे बता सकता है 56 की काउंटिंग कहां से आई? हाँ, आठ तो ठीक है, मगर आधा आंसर है। यस, सात दिन तक, मैंने अभी बीच में बोला था, 7 दिन तक भगवान कृष्ण ने पर्वत को उठाया था, और यशोदा जी अपने कृष्ण को एक दिन में 8 बार फीड करती थी, खिलाती थी उसको। तो यशोदा जी ने सोचा 7 दिन तक मेरा बच्चे ने कुछ नहीं खाया, तो जिस दिन गोवर्धन पर्वत लीला खत्म हुई तो यशोदा जी ने वहां पर 56 भोग मांगे। उस समय एक गरीब ब्राह्मण था, उसके मन में विचार आया कि मैं भी कुछ लेके चलूं। पत्नी को बोला कि कृष्णा को भोग लगाना है, मेरे पास कुछ है नहीं। तो उसकी पत्नी ने कहा थोड़े चावल हैं घर में, इसको पका देते हैं, ये ले जाओ। 7 दिन तक बारिश चली हो तो इमेजिन करो कितना वहां पर दलदल मिट्टी होगा। तो ब्राह्मण जैसे ही उस चावल को लेके चला तो उसका पांव फिसला और सारे चावल जमीन पर गिर गए। बेचारा रो रहा था कि मैं थोड़े से चावल थे वो भी कृष्ण के लिए लेके जा रहा था, अब वो भी सब झूठे हो गए मिट्टी में गिर गए। तो नारद जी वहां पर पहुंचे और कहने लगे तुम क्यों उदास हो गए? भगवान भोग कब लेते हैं? याद रखिएगा, ये बहुत बड़ा रहस्य है नारद जी ने बताया। ये जो हम अभी भोग लगाएंगे ना, ये औपचारिकता है। जिस समय जो वस्तु आप भगवान के लिए बनाते हैं, बना करके जब हटते हैं उसी समय भगवान उसका भोग लगा देते हैं। उसका कारण बताते हैं नारद जी। नारद जी ने बोला कि जो तू चावल लेके आया था वह तो कृष्णा ने ले लिया। बोला मुझे यकीन नहीं। जब वहां पर पहुंचे हैं गोसाई जी महाराज ने पट बंद किए हुए थे, आगे भोग लगा था, तो जैसे ही दर्शन खुले तो क्या देखते हैं, मिट्टी से छत जो गीले चावल थे वो कृष्णा के मुख पर लगे हुए थे। वो ब्राह्मण रोने लगा, भगवान को शशांक दंडवत किया कि हे प्रभु, सामने 56 भोग पड़े, उनके तो आपने भोग नहीं लगाया, मेरे गरीब के ये गिरे हुए चावल आपने भोग लगा दिए। उस दिन से महाप्रभु वल्लभाचार्य जी ने ये आदेश कर दिया कि कलयुग में जब भी गोवर्धन पर्वत की पूजा होगी, अन्नकूट होगा, तो चावल का ही पहाड़ बनाया जाएगा, उसी के ऊपर विष्णु तिलक दे करके उसका पूजन किया जाएगा। तो वही प्रथा आज आपके सम्मुख है, चावल के पहाड़ है, भगवान वहीं पर विराजमान है। राधे 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 श्री गोकुलेन्दु विभुम श्रीमन मन मत मोहनम नटवरम श्री बाल कृष्णम भजे। ओम क्लीं कृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय नमः। ओम नंद गोपालाय नमः। ओम यशोदात्मन्याय नमः। परमात्मने परमेश्वराय नमः। ओम गोविंदाय नमः। कृष्णाय नमः। कलिमलहराय नमः। अच्युत्याय नमः। मधुसूदनाय नमः। ओम न गोप गोपालाय नमः। गोपरक्षिताय नमः। जीवरक्षिताय नमः। शरणागत वत्सलाय नमः। ओम अनंताय नमः। गीतायामृत प्रद्याय नमः। ओम युधिष्ठिर प्रतिशात्रे नमः। दुर्योधन कुलकांतकाय नमः। Thank you.
खर्चा हुआ टोपी के साथ हुआ। వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి, అప్పుడు మాకు తెలుస్తుంది. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెనిలా వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.